ఎగిరిపోతా కొడుకు నేను దగ్గర నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు అచ్చగాని బుచ్చగాని ఏ కులాజేంద్రుడు నన్ను తీసుకొచ్చుకొని సాదుకున్నమాట కొడుక గన్ని మాటలు అనకుండా నా కొడుకు లంజి లమిడి నువ్వు లంజవి కన్నవ దొంగవి కన్నవ ఎక్కడెత్తుక సాదుకున్నవి అని గింజి మాటలు అన్నప్పుడు చెప్ప కదా మంచిగిరు కొడక నువ్వు నా కడపలో నువ్వు ఉట్టలేదురా నేను నేను 9 నెలలు మోసి 10 నెలలు పక్కలేసుకోండి నువ్వు సాదలేదు కొడక మా కొడుకు అమ్మలు లేరు బిడ్డ పాపలు లేరు భ్రమగా నువ్వు బాధపడతా అంటే మీ తండ్రి వీరన్నా మరి అటువంటి ఒక్క ఈ అరణశీల పట్టణముల కరణశీల మహారాజు ఆవుల కొట్టాలు గోగుల కొట్టాలు ఊరు బయట ఉండే ఆవులు ఆవులం అటువంటి కొట్టాలలో ఆవుల మంద వంటది మరి అటువంటి నీ తండ్రి ఒకనాడు దిన మందు ఆవుల పెండదీద్దామని అటువంటి ఎగిలి వరంగా చీకటితోటి ఆవుల కొట్టాల కాడి ఓటలకు నువ్వు ఆవుల కొట్టాలి కావుకావు అని కావుగూతలేసుకుంటూ ఏడతానవట నువ్వు ఏడతా అంటే అయ్యో ఈ ఆవుల కొట్టాలలో పిలగాడేవలు మా కొడుకులు బిడ్డలు లేరని భగవంతుడికి ఇట్లా ఉట్టించి ఆవుల కొట్టాలలో వేయవచ్చు అని నువ్వు ఎత్తుకొచ్చిన చేతులు పెడితే కొడుక్కొమ్మ లేదు అందుకు కడుపులో కొట్టిన కొడుక్కే నువ్వే కొడుకు అని సాదుకొని గింతెత్తు కొడుకులు చేసిన కొడుక నన్ను మాత్రం కొట్టకురా నన్ను చంపకు కొడుక నువ్వు అన్ని మాటలు అనేదానికంటే నిన్ను సాదినందుకు నీ కాళ్ళ కాడ నా తల పెడతన్న నా ప్రాణం నీ కడుపులో ఉండకుండా గానీ ఒక్కరోజు వచ్చేది ఒక్కరోజు ఇట్లేదే అవ్వా తల్లి రవ్వ లంజని అన్న లమిడి అని అన్న కాలెత్తండి చేతి కొట్టిన అమ్మా అమ్మరావే కన్న తల్లి నువ్వు నిన్ను సాగినందుకు కొడుకు నువ్వు నన్ను తిట్టినందుకు కొట్టినందుకు నీ చేతులు ఉన్న కడుగ నా చేతులు పెట్టినవా కొడుక ఈ కడుగం బట్టి నన్ను నన్ను తిట్టినందుకు కొట్టినందుకు నీ ప్రాణం ఇవ్వంటానవా నాన్న నీ ప్రాణం ఇయ్యలేదు కొడుక నిన్ను నా ఎత్తు కొడుకుని వేసుకున్నది నిన్ను చంపితందుకేనా నీ గొంతులు కోస్తందుకేనా నిన్ను కొట్టేదానికేనా నీ ప్రాణం ఇస్తందుకేనా నిన్ను నేను కొట్ట కొడక కొడక మేము మాత్రం కొట్ట వాళ్ళం కొడక మా కొడుకులు లేరు కొమ్మలు లేరు బిడ్డలు లేరు పాపలు లేరు మేము కుక్కిలవాటి నాడు ఇక్కడ అన్నం పెట్టి అరుచుకుంటాడు సచ్చినాడు మమ్మల్ని అవతల వారేసుకుంటాడు మా కొడుకు అని నీ ఎత్తు కొడుకు మా ఎత్తు కొడుకు వేసుకున్నావు నిన్ను ఆవుల కొట్టవులలో నువ్వు దొరికినవురా నిన్ను మాత్రం నేను చంప కొడక నీ ప్రాణం తీయరా నీ కుండ బుద్ధి అయితే ఉండు కని కొడక నువ్వు బాధపడక మమ్మల్ని బాధ పెట్టకు కొడక ఉండబుద్ధి అయితే ఇక్కడనే ఉండు మమ్మల్ని అరుచుకో లేకపోతే నిన్ను కన్నా నీ తల్లి నీకు కావాలనుకుంటే నీ తల్లి జాడ ఎక్కున్నో మాకు తెలియదు కొడక తల్లి రామ కొడక సుతులు పుట్టే ఎందుకంటే ముందు గదుల కొరక అంటారు కొడక కొడక నిన్ను దాదుకుని ఎందుకో కాదు కొడక రేపు మీద వచ్చిన్నాడు కొడక మమ్మల్ని దానం చేస్తాను నువ్వు అనుకున్నావు కొడక ఆ పిల్లగాడు అనుకున్నాడు కొడక ఉండబుద్ధి అయితే ఉండి మమ్మల్ని అరుసుకో కొడక అంటాను అంటాంది పోబుద్ధి అయితే నీ తల్లే నీకు కావాలి నీ తండ్రే నీకు కావాలని అనుకుంటే ఎక్కునడో వాళ్ళ దాడన మాకు తెలియదు కొడక అని చెప్పి అన్నప్పుడు అమ్మా
మీ కాళ్ళు నన్ను ఇంతెత్తు కొడుకుని వేసిర్రు కాబట్టి మీ కాళ్ళు 100 సార్లు మొక్కినా నా బాకి తీరది. కానీ నన్ను పేరు నన్ను ఇంతెత్తు కొడుకుని వేసిర్రు అవ్వ, కానీ నన్ను పెంచి పెద్ద చేసినందుకు మీకు 10,000 నమస్కారం. మీ కాళ్ళు మొక్కుతానవ్వ అని గిదగిద ఉరికి వచ్చి మంత్రి వీరవ్వ కాళ్ళు మొక్కి, మంత్రి వీరన్న కాళ్ళు మొక్కి, ఇక నేను నా తల్లి జాడల్లో పోతా, మీరు బాధపడకూరి, నన్ను సాధుడు మీ వంత అయింది. కానీ నేను భూమిన ఉన్నాన్ని రోజులు మీ పేరేడికి పోదవ్వా, నా తల్లి జాడ పడతారని, తల్లి జాడల్లా నా తల్లి ఎక్కడున్నదో అని ఏడుచుకుంటే పిల్లగాడు అటువంటి అక్కడికి వెళ్ళి ఎర్రశీల పట్నముల గత్తండేవు అమ్మా, ఏడుచుకుంటా పిల్లగాడు నాలుగు తల్లి నోట్లకు నీళ్లు లే కడుపుల కన్నవులు ఏది పిల్లగాడు. ఆ పిల్లగాడు వస్తా అంటే అగో అదిగో అరుణశీల మహారాజు ఇంటికి పోతే ఇక్కడ అటువంటి ఒక్క బంగుల కనబడతాంది. వాళ్ళ ఇంటి ముందరి పోయి కొన్ని నీళ్లు పోయి వంట ముక్కడ అన్నమై వంట నా కడుపుల పేగులు కుదుతాన ఇక నా ప్రాణం ఉంటుందో పోతుందో అని కరణశీల మహారాజు ఇంటికి వచ్చిండు. కరణశీల రాజు ఇంటి ముందరికి వచ్చిండు. వచ్చి అవ్వా ఇంట్లోనే ఇవ్వరు మాకు నాకు ఆకలైతుంది, కవలం అన్నం పెట్టు కొన్ని నీళ్లు పోయిరు నాకు దూపైతుందని బాధపడుకుంటా బాధకరంగా పిల్లగాడి మాట వలకంగానే ఈ కరణశీల మహారాజు ఇంటికి రావంగానే ఇంటికి వచ్చి అవ్వా నాకు ఇక్కడ అన్నం పెట్టు అని అనా ఎప్పుడు అన్నాడో అదే రోజు వరకు సరిగ్గా 12 ఏళ్ల పొద్దు గడిచింది. ఇంటి ముందరికి వచ్చి అవ్వా ఇంటిలోనే ఎవరు బుక్కడ అన్నమే అన్న మాట ఇంటిలోన పూజ మీద ఊసున్న తల్లి అపరూప సుందర దేవి సేవన పెట్టింది. ఏడుచుకుంటే అవ్వా నన్ను కనలేక సాధలేక పెంచలేక కొట్టం లోపల వారేసిపోయిన అవ్వా నా తల్లి ఎవరు నా వదిలితే నా తండ్రి ఎవరు నా వదిలితే అంటలకు పూజ మీద కూసున్న కదా తల్లి కన చూసింది అయ్యో భగవంతా నాడు కొట్టం లోపల వారేసింది నేనే ఈ పిల్లగాడు ఎవరో కాదు నా కన్న కొడుక అని గిదగిద ఊరికి వచ్చి ఈ ఒక్కడికి రార కన్న కొడుక తగిన చరిత్ర అంతా కొడుకుతోని చెప్తాను కొడుక కొట్ట కొట్టాల కాడికి వచ్చిన బొద్దు వికిది కొడుక బొద్దు వికిన ముంగట వెంటిపోతే ఎవరు రానితారా అని నేను ఎత్తుకొని కొట్ట లోపల వేసుకొని పండుకుంటే రాదు అందసందూళ్ళకి రాదు నాన్న తీసుకొని వచ్చిన కొడుకు కొడుక తెల్లారి కొద్ది కొడిచిన కొట్టలు పెట్టిపోతే నువ్వు లేవు అట కొడుక అని ఏనాడు కొడుకుతోని చెప్తా అంటే అరుణశీల మహారాజు కలిగించింది. అమ్మా నీకు మెడ లోపల పుస్తలేదు, కాళ్ళకు మట్టె లేవు, కొడుకు ఎట్లాగా అన్నవాళ్ళు ఇవ్వాల పొద్దు వికిన జరిగిన చరిత్ర తరణశీల మహారాజుతోడు చెప్పింది. అయ్యా నీళ్ళు అంగనగా దొంగనగా గోగు పంచక తర్వాత నా కడుపు లోపల గోగు పుట్టింది తండ్రి, ఆ కోయిల పుట్టింది కోయిల ప్రాణం తీ నేను ప్రాణం తీసుకుంటా పోతే గుల్ల తాత ఏచం కట్టుకొని 7 మేకలు కొట్టుకుని అడవి కంట వచ్చి ఓ బిడ్డ గట్ల మేకలు పోతాను బిడ్డ దగ్గర పెడితే దగ్గరగా అయిపోతాను అన్నాడు. ఆ పుల్లి ఈ పుల్లి ఏరి నేను మంట పెట్టిన తర్వాత మేకలు మెరగేసుకుని అప్పుడు బిడ్డ అన్న మేక జాడ నేను పోయిన కోయిల్లాగా మా ఆయమై కొడుకై పుట్టిన తండ్రి, ఆ కొడుకుని ఎత్తుకొని నేను రావంగా నీ ఊరి కట్టాలకు పొద్దు ఊకింది తండ్రి, ఎవరింటికి రానా ఎవరే ఎవరే ఇంటికి వస్తే వా ఎవరు రానిస్తారా అని కొట్ట లోపల కొడుకుని వేసుకొని పండుకున్నా ఎత్తుకొని మెడలకు వేయినవు నా కొడుకు దొరికేదాకా 12 ఏళ్ళు బారి పెట్టినా వీడికి 12 ఏళ్ళు 2 ఏళ్ళు నా కొడుకు నాకు దొరికింది, ఈ కొడుకే నా కొడుకు అవ్వా నన్ను లంగవై కన్నవా దొంగవై కన్నవా తల్లి కొట్ట లోపల వారేసిపోయినావా అని ఏడ్చుకుంటారు రావంగా ఆ ముచ్చ నిరిమి నా కొడుకే అని గిదగిద ఉరికట్టి ఏడ్చిన తండ్రి అని ఏనాడు దండం పెట్టను కొడుక భగవంతుడు కొడుక నీ దండసేయి కొడుక గోగు పంచక అట్టు ఉట్టు ఉట్టిన గోగుశీల మహారాజాన్ని భగవంతుడిని దండరేక్షణ పేరు రాసిన కొడుక అన్న పేరు చూసి
చదివిన వాళ్ళు అమ్మ నా తండ్రి ఈరయ్య ఈరం వరణ కొడుకులు లేకుండా కొడుకులు చదువుకున్నారు, బిడ్డలు లేకుండా బిడ్డలు చదువుకున్నారు. అమ్మ నా తల్లి ఎవరు చెప్పమంటే కొడుక నీ తల్లి ఎవరు నగదులు, నీ తండ్రి ఎవరు నగదులు, పుట్టో లోపల వారేసిపోతే కొడుక కొడుకులు లేకుండా సాదుకున్నా అని చెప్పింది అన్న పోలే. పుట్టు చరిత్ర ఏనాడు కన్న కొడుకుతో అని చెప్తుంది కొడుక. నా రాజ్యం అంటే శిరశీల పట్టాన్ని పరిపాలన చేసేవాడు శిరశీల మహారాజు, శిరశీల మహారాజు నా తల్లి శేకుంతల దేవి. నా అన్నగాడు సూర్యశీల మహారాజు, చంద్రశీల మహారాజు నా వదిన సూర్య చంద్రవాతి ఉండగా ఇద్దరు కొడుకులతో బిడ్డ కావాలని భగవంతుడు పూజలు చేస్తే నేను పుట్టినాక 10 రోజుల నాడు నా తండ్రి ప్రారంభమైందాట. నా అన్నగారు నా తండ్రి దానం చేయలేదు. నా అన్నగాళ్ళు ఇల్లెల్ల కొట్టిరాడు, అచ్చగల తీరు బుచ్చగల తీరు సుంకర మల్ల ఇంట్లో సారి పెంచి పెద్ద వేసినాడు. ఒక్కరోజు దినమందు నా అన్నగాళ్ళ బయటికి చెల్లాని చీర తీసి కూసుండే కుర్చిపెట్లు వేసిండు. పెళ్ళ మాటలు పట్టుకొని ఇల్లెల్ల కొట్టిరు, కానీ తండ్రి చేయొద్దు కొట్టిరు. ఇల్లెల్ల కొడితే అడవిలోకెళ్ళి రావంగ నా తల్లి చచ్చిపోయింది, తల్లిని బొంద పెట్టుకుని కొడక నేను రావంగ కొడక అవ దూపలకు ఆగలేక చెట్టు కింద అడ్డం పడిపోతే గోగు పంచుకొని తర్వాత కొడక నా కడుపు లోపల కొయ్యగా వైపు పుట్టినవు, కొయ్యగా మాయమై మానవ రూపం వచ్చింది కొడక. జరిగిన చరిత్ర ఏనాడు కొడుకు చెప్పాను. అమ్మాయిగా నీ అన్నగాళ్ళు అన్నవు, నీ అన్నగాళ్ళ తోడ నువ్వు పుట్టినవు కాబట్టి పోదాంపా తల్లి అని పిల్లగాడు తల్లిని తీసుకొని అరణశీల మహారాజు తీసుకొని కరణశీల పట్నం విడిచిపెట్టి శిరశీల నగరం ఎట్లా వస్తున్నాడు పోయవత్తనాని ఆడవిల్ల చూడవమ్మా గంటల గడి ఆరమోర మీరెవరు తండ్రి, నా తప్పులు మన్నించుతాను కాపా నా బేటి ఖర్చు కాలేదంతా చేయొచ్చు కొడతాను, నువ్వు వివరాన్ని ఏనాడు దండం పెట్టను, నేను ఎవరో కాదు నీ ఆడబిడ్డ, నీ ఆడబిడ్డ అపరూప సుందర దేవి కొడుకును నా పేరు గోగుశీల మహారాజు అన్నారు. అయ్యో భగవంత మా తోడ ఆడబిడ్డ పుట్టింది కానీ ఆడబిడ్డ నరుచుకునే తండ్రి ఇళ్ళల్లో పోయితే మా ఆడబిడ్డ బతికే ఉండదు, మా ఆడబిడ్డ కొడుకువా నీ తల్లి అన్నవాడు, నా తల్లి ఒక్కడు నా తండ్రి ఉన్నాడు చూడుమా అని ఏనాడు చెప్పాను. అయ్యా రాజ్యానికి ఆశపడ్డ దేశానికి ఆశపడ్డు, అయ్యా మా కడుపు లోపల బిడ్డే పుట్టిన తండ్రి మా బిడ్డ నుంచి పెళ్లి చేసుకోమని ఏనాడు ఆడబిడ్డ కాళ్ళు ఏ అల్లు కాళ్ళు మొక్కిన ఓలే అద్దాని పిల్లగాడు అంటారు కొడక. అన్నలున్నదాలు ఆశ ఉన్నదాలు పెట్టి పోయకున్న పేరున్నదాలు, నా తోడ పుట్టిన అన్నగాళ్ళు అన్నారు కాబట్టి కొడక వాళ్ళ బిడ్డలు పెళ్లి చేసుకోమన్న ఓలే. నిమ్మలు కొట్టి నీళ్ళు కొట్టి పత్రలు కొట్టి పందులు లేచి ఆకాశం అంతా లేచి పూజవరంత గద్దెలేసి ఆ గీత అంజలి చేరుకున్ను గోగుశీల మహారాజుకు మానేడు ముచ్చారా మరిగిందే ఆడు
పెళ్లి చేసి తండ్రి ఇలా రాజ్యం మీద కూర్చుని పెట్టి ఆ తల్లి అపరూప సుందర దేవి కొడుక నా తండ్రి ఇలా రాజ్యం అనేది కొడుక కొడుక రాజ్యం చేసి మిలవాడి ఏనాడు చెప్పాను అయ్యా నా అందం చూడలేక నన్ను ముట్టుకోలేదు తండ్రి పని నెలలో బాని పెట్టిన అయ్యా నీకే నువ్వు తప్ప నాకు ఇవ్వలేరు అని ఏనాడు దండం పెట్టింది గోగుశీల మహారాజు కళ్ళ చూసిండు నీ కొడుకు దొరికేదాకా 12 ఏళ్ళ బాని పెట్టినవా బాని పెట్టినట్టు నువ్వు నీ కొడుకు దొరికింది కాబట్టి నాకు రాజ్యం అనేది దేశం ఉన్నదా అని ఆ తల్లి ఏనాడు తిల్లని తీసుకొని ఆ తల్లిని తీసుకొని ఏనాడు అరణశీల పట్టణం వచ్చిండోయే అపురూప సుందర దేవిని పట్టుకొని రాజ్యం వెళ్తాడు దేశం వెళ్తాడు అరణశీల మహారాజు కొడుక రాజ్యరాజ్యాల పొంటి దేశాల పొంటి నా అన్నగాళ్ళు పేరు రావాలడా తల్లిదండ్రి పేరు రావాలా నా పేరు రావాలని నోలే అమ్మ నేను రాజ్యం వెళ్తే నాకు పేరు వస్తే గారు నీకు పేరు రా తల్లి నీ అన్నగాళ్ళ పేరు రావాలి నీ తల్లిదండ్రి పేరు రావాలి నువ్వు కష్టపడ్డావు కాబట్టి రానున్న కాలం నువ్వు భూలోకం ముట్టేది భూలోకం పెరిగేది ఉన్నది ఈ కథ పేరే అపరూప సుందరదేవి కథ ఊరిని పుత్రాలు రాత్రుడు అయ్యే ఊరి పుత్రాలు రాసిండు పల్లె పల్లె పత్రాలు రాసిండు రాజరాజల పొంటి దేశ దేశాల పొంటి అపరూప సుందరదేవి కథ అని రాజరాజల పొంటి పోతున్నదో వాళ్ళ ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ కథ ఈ కథ ఇంతటితో సంపూర్ణము కడతాన్ని మల్లన్న పేరు మీన అపరూప సుందరదేవి కథ జయ జయ నందన Thank you.